हाई फ्रेंड्स नीन मावड़के पचड़ी आवकाय आवकाय पचड़ी एला चूपिस्तानु मीकु अंटे नेनु डजन कायलु तीसुकुंदाम काकपोते नेनु डजन तीसुकोलेदु आर कायलु मात्रमे तीसुकुन्नानु नाकु दोरकलेदन्नमाट दानि गुरिंचि आर कायलु तीसुकुन्नानु इवि आर कायलकि डजन कायलकि एंत अंटे हाफ किलो कारं हाफ किलो उप्पु हाफ किलो आवपिंडि हाफ किलो आवपिंडि हाफ किलो उप्पु हाफ किलो कारं हाफ किलो आयिल్ आयिल్ ఎంతనే వేసుకోవచ్చు దాని బట్టి ఓకేనా ఫ్రెండ్స్ అందుకే నేను ఇంకా 6 కాయలు తీసుకున్నాను కాబట్టి 1/2 కిలో 1/2 కిలో కారం దీంతో రెండు అయ్యిందండి ఆవపిండి ఆవపిండి 1/2 కిలో 1/2 కిలో ఉప్పు నేను కళ్ళుప్పు తీసుకున్నాను కళ్ళుప్పు తీసుకుని ఇలా మిక్సీ పట్టుకున్నాను అన్నమాట చూడండి ఇలా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇవి ముక్కలు అయితే ఇలా కట్ చేసుకున్నాను అండి ఫ్రెండ్స్ నేనే కట్ చేసుకున్నాను ఇవి 6 కాయలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ కాయల్లోని ఫస్ట్ ముక్క సంవత్సరం అంతా గట్టిగా ఉండాలంటే ముందు ఆయిల్ లోని ముందు మనం కలుపుకోవాలి ఆయిల్ ఇస్ ఫస్ట్ ఇగో ఫ్రెండ్స్ నువ్వుల నూనె పప్పు నూనె అంటారు కదా నువ్వుల నూనె వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది నేను ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోతున్నాను ఆయిల్ ఫస్ట్ ఇలా వేసుకోవాలి ముక్కల మీద కొంచెం ఇలా వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇది మొత్తం ఇట్లా కలపాలి ఫ్రెండ్స్ ఇలా ముందు నేను కాయలు తీసుకొచ్చి వాటర్ లో శుభ్రంగా కడిగి బట్టతో తుడిచి ముక్కలు కట్ చేసుకొని దీంట్లో ఉన్న మొత్తం జీడు జీడు ఉంటది కదా ఫ్రెండ్స్ అదంతా తీసేసి దీనిపైన ఒక లేయర్ వస్తుంది అది కూడా తీసి చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసుకున్నాను నేను కొద్దిసేపు పక్కన పెట్టాను ఆరబెట్టడం అంటే అవసరం లేదు తుడిచాం కాబట్టి నీట్గా తుడుచుకొని ఇలా ప్రాసెస్ లోకి వచ్చామన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేసాను కదా ఇలా అనుకోవాలి మొత్తం ఈ ఆయిల్ అంతా ముక్కలకు పట్టాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ పట్టింది కదా ఫ్రెండ్స్ మొత్తం ఆయిల్ అంతా దీనికంతా స్ప్రెడ్ అయ్యింది ముక్కలకి ఇప్పుడు నేను కారం ఇక్కడ పెట్టుకుందాం ఓపెన్ చేసాను మొత్తం అంతా వచ్చేస్తుంది బయటికి కారం వేసేద్దాం కారం దీంతో నాకు 1/2 కిలో అంటే దీంతో రెండు అయింది ఫ్రెండ్స్ నేను 1/2 కిలో ప్యాకెట్ తీసుకున్నాను అంటే డజన్ కన్ తీసుకున్నాను కదా 1/2 కిలో నేను డజన్ వేయట్లేదు కాబట్టి 6 వేస్తున్నాను కాబట్టి 1/2 కిలోనే వేస్తున్నాను 1/2 కిలో రెండు కొల్చుకుంటే రెండు వచ్చింది దీంతో ఫ్రెండ్స్ ఈ గ్లాస్తో రెండు వచ్చినాయి అన్నమాట 1/2 కిలో గ్లాస్ అని కాదు కానీ 1/2 కిలో 3 మ్యాంగో కారం ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది తీసుకున్నాను నేను పచ్చడి కారం అనండి అన్నీ సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్ అంటే ఒక 50 కిలోలకి రెండు కిలోలు ఫ్రెండ్స్ అన్ని అలా వేసుకోవాలి అలా వేసుకుంటే అంటే మనం డివైడ్ చేసుకోవాలి డజన్కి ఎంత పడుతుంది అర డజన్కి ఎంత పడుతుంది అట్లా డివైడ్ చేసుకోవాలి కారం అయితే వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఆవపిండి ఆవపిండి వేస్తున్నాను ఇది 200 గ్రాములు ఫ్రెండ్స్ కొంచెం తక్కువనే వేసుకోండి 200 గ్రాములు వేసుకుంటే సరిపోద్ది అంటే 1/2 కిలో వేసుకోవాలి కదా గ్రాములు వేసాను అలాగే ఉప్పు కూడా ఉప్పు కూడా 1/2 కిలో ఉన్నాయి కొంచెం చూసి వేసుకోండి ఫ్రెండ్స్ లేకుంటే మీరు మూడో రోజు మొత్తం కలిపి పెట్టిన తర్వాత పచ్చడి మూడో రోజు కొంచెం తీసి ఏమైనా తక్కువైతే అప్పుడు కలుపుకోవచ్చు దీన్ని మొత్తం కలపాలన్నమాట ఇప్పుడు పచ్చడి చేపెట్టాలి కానీ నాకు భయం అవుతుంది మండుతుందేమో అనేసరని కానీ కలపాలి నేను ఒక డబ్బాలో వేసేస్తానండి డబ్బాలో వేసి ఆయిల్ వేస్తాను అప్పుడు మీకు తెలుస్తుంది
ఆనియన్స్ అన్నీ వేసాం కదా, ఇక వెల్లుల్లి, వెల్లుల్లి రవ్వలు ఇలా కలుపుకో వేసుకోవాలన్నమాట, ఒలిచి వేసుకోవాలి. అలాగే మెంతులు, మెంతు పొడిను నేను మెంతులు వేస్తాను. మనకి ఎన్ని కావాలంటే అన్ని, ఇవేం క్వాంటిటీ ఏం కాదు. ఇలా ఇదంతా డబ్బాలు వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఏమైనా తక్కువ అయితే కనుక మీరు మళ్ళీ మూడో రోజు తీసి చూసుకొని కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. మొత్తం ఇదంతా తీసి ఒక పెద్ద దాంట్లో వెల్లడి దాంట్లో వేసుకొని దీన్ని మంచిగా కలిపి టేస్ట్ చూసి అప్పుడు వేసుకోవాలి. ఇంకేమైనా తక్కువ అయితే కరెక్ట్గా సరిపోద్ది, క్వాంటిటీ కరెక్టే చెప్పాను మీకు. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినేటట్టయితే వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇలా వేసాం కదా, ఇలా కలపాలి మొత్తం. చూడండి ఫ్రెండ్స్ కలిసిపోయినాయి అన్నీ. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుంటున్నాం. ఇదంతా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నేను 1/2 కిలో తీసుకున్నాను ఆయిల్. దీనికి అంటే 1/2 కిలో కారం, 1/2 కిలో ఉప్పు, 1/2 కిలో మెంతి ఆవపిండి, కొన్ని మెంతులు, కొన్ని ఏమో వెల్లుల్లి, 1/2 కిలో ఆయిల్. ఆయిల్ ప్యాకెట్ ఇదిగోండి, ఒక్కటిన్న ఆయిల్ ప్యాకెట్ వేసాం కదా. మంచిగా దీన్ని కలపాలి. చేపెట్టండి ఫ్రెండ్స్, నాకు భయం కారం మండుతుంది అనేసి. ఇలా కలుపుతున్నాను దీంతో, నాకు చేపెట్టడానికి ఏమో మండిపోతుంది, అందుకే భయం, అందుకే దీంతో కలుపుతున్నాను. ఓకేనా, ఇలా ఆయిల్ ఇలా మొత్తం కలపాలి. ఒకవేళ ఆయిల్ ఏమైనా సరిపోతే మూడో రోజుకి ఆయిల్ అంతా పైకి వస్తుందండి. ఒకవేళ కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు. మొత్తం కలిసిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా ఇలా అంతా నొక్కేసి ఇలా ప్లాస్టిక్ దాంట్లో 3 రోజులే ఉంచుకోవాలి. 3 రోజుల తర్వాత దీన్ని మళ్ళీ బయటకు తీసి మొత్తం అంతా కలిపి టేస్ట్ చూసుకొని ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకొని అప్పుడు జాడీలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. జాడీ ఉంటే జాడీ, లేదంటే గాజుది బాటిల్స్ ఉంటాయి కదా, అందులో అయినా వేసి అలా పెట్టుకోవచ్చు. ఓకే, ఆవకాయ పచ్చడి రెడీ. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇది ఆవకాయ పెట్టాను కదా, 3 డేస్ అయిపోయింది. ఇది 3 రోజు అన్నమాట తీస్తున్నాను బయటకి. చూడండి ఫ్రెండ్స్ ఇలా అయింది, చూస్తున్నారా. దీన్ని మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక ఈ గిన్నెలో వేసుకొని కలుపుతున్నాం. దీంట్లో డబ్బాలో అయితే అవ్వట్లేదు. ఇదంతా దీంట్లో వేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆవకాయ పచ్చడి రెడీ. దీంట్లో ఆయిల్ తక్కువైంది, ఆయిల్ వేసుకోవాలి.
మీరు జాడీకి వేసేసుకున్న తర్వాత అయినా పైన వేసుకోవచ్చు, పైనుంచైనా ఏం కాదు. ఇదైతే మొత్తం తీసేసాను ఫ్రెండ్స్, దీన్ని బాగా కలపాలి. ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఇంకా ఆయిల్ టేస్ట్ చూసి దీన్ని కొంచెం రైస్ వేసుకుని టేస్ట్ చూసి కారం కానీ ఉప్పు కానీ ఏదైనా తక్కువైనట్లు అనిపిస్తే కనుక ఇప్పుడే కలిపేసుకోవాలి. 3 డేస్ అయిపోయింది కదా, ఇప్పుడు కలిపేసుకొని ఇంకా జాడీలో పెట్టేసుకోవడమే. అయిపోయింది ఫ్రెండ్స్ పచ్చడి తయారు చేయడం. ఇవి 6 కాయలు పట్టాను ఫ్రెండ్స్, ఇవి ఇంత పచ్చడి వచ్చింది. ఇదంటే ఇది ఎంత అవుతుందంటే 1-3 కేజీస్ ఉంటుందేమో. ఓకే ఫ్రెండ్స్, ఆవకాయ పచ్చడి రెడీ. దీన్ని ఒక గాజు బాటిల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇలాంటివి కానీ లేదంటే జాడీలు కానీ వాటిల్లోనే వేసేసుకొని స్టోర్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, తక్కువ ఉంది కాబట్టి చిన్న బాటిల్స్లోనే పెట్టుకుంటున్నాను, చిన్న జాడీలు ఉన్నాయి దగ్గర దాంట్లో పెట్టుకుంటున్నాను అన్నమాట. చూడండి, దీంట్లో వేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ పైన వేసుకోవచ్చు, పైన వేసుకొని నిల్వ చేసుకోవచ్చు అనమాట. ఇది గాలి వెళ్ళకుండా మూత గట్టిగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, నీట్గా ఉన్న ప్లేసెస్లో పెట్టుకోవాలి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే పచ్చడి ఈజ్ రెడీ.